అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం గుంజేపల్లి గ్రామంలో 3 రోజుల క్రితం కొత్తగా నిర్మించినటువంటి రాముని దేవాలయంలోనికి దళితులకు ప్రవేశం లేదని అగ్రవర్ణ కులానికి చెందినవారు అక్కడ ఉన్నటువంటి దళితులను కులం పేరుతో దూషిస్తూ వారిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాల ఆధ్వర్యంలో గుంజేపల్లి గ్రామానికి ఆర్డీఓ డీఎస్పీ పోలీస్ బలగాలతో అక్కడికి వెళ్లి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య రాష్ట్ర కార్యదర్శి రాజేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడినా ఇంకా దళితులకు రక్షణ గాని స్వేచ్ఛ గాని లేదని ఎస్సీ రిజర్వుడ్ కలిగిన నియోజకవర్గంలోని ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అంబేద్కర్ పుణ్యమా అని రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించకపోవడం బాధాకరమని ఇప్పటికైనా స్పందించి నియోజకవర్గంలో దళితులకు ఉండవలసిన అవసరం ఉందని తమిళనాడులో ఒక దళిత కుటుంబాన్ని అవమానిస్తే అక్కడ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ దళిత కుటుంబాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేయడం హర్షించ దగ్గ విషయమని అటువంటిది ఈ రాష్ట్రంలో కనబడలేదని అన్నారు. ఆలయ ప్రవేశంతోనే సమస్య పరిష్కారం కాదని గుంజేపల్లిలో ఉన్నటువంటి అగ్రవర్ణకుల అహంకారులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మద్దల చెరువు మల్లి, ఎంఆర్పీఎస్ సాకే ఓబిలేసు, కోయలదిన సూర్యనారాయణ, అంజి, మల్లి, చిరంజీవి, వెంకటేష్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం గుంజేపల్లి గ్రామంలో 3 రోజులుగా ప్రాథమిక మధ్యవల్లలో సోషల్ మీడియాలో మేము వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇక్కడ కుల వివక్షను ఒక దళితులు రామాలయం గుడిలోకి వెళ్తుంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు అడ్డుకోవడం చాలా బాధాకరం. అది కూడా సింగనమల ఒక ఎస్సీ రిజర్వ్డ్ అయిన శాసనసభలు ఉన్నటువంటి జొన్నలగడ్డ పద్మావతి ఉన్న ఈ ఏరియాలోనే ఇలాంటి కుల వివక్ష ఉంది అంటే రాష్ట్రంలో ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు సాక్షాత్ ఒక దళిత కుటుంబానికి వెళ్ళి అక్కడ ఎవరైతే కుల వివక్షకు గురైనారో వారి ఇంట్లో భోజనం చేసి వాళ్ళకు ఒక భరోసాని ఎలా అయితే నింపారో అటువంటి భరోసా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పాలిస్తుంది రెడ్లు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే భర్త కూడా రెడ్డి కాబట్టి రెడ్డి పాలన జరుగుతుంది, కానీ దళితులకి ఎటువంటి భద్రత లేదు. గతంలో కూడా లోలూరు గ్రామంలో ఒక దళిత వాలంటరీ పైన ఒక రెడ్డి దాడి చేస్తే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం అయితేనేమి, ఈ స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి తీసుకోవడం లేదు. ఇప్పుడు మరొక సంఘటన కూడా ఈ గుంజేపల్లిలో చూస్తున్నాం. ఆలయ నిర్మాణాలకైతే దళితులు అవసరం, కానీ ఆలయంలో దేవుణ్ణి దర్శించుకొని పూజకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఎటువంటి స్థితిలో ఈ దళితులు ఈ గ్రామంలో ఉన్నారో అర్థమవుతుంది. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దళితులకు ఆలయ ఎటువంటి మర్యాదలు ఎత్తున్నాయో ఆ మర్యాదలతో ఆలయ ప్రవేశం కూడా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఈ స్థానిక ఎమ్మెల్యే గారి పైన కూడా ఉంది, ఈ జిల్లా అధికారుల పైన కూడా ఉందని ఈ ముఖంగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు కూడా చేపడతాం. ఖచ్చితంగా ఇంతగా మేము చేసి ఈ కుల వివక్షని అణిచే వరకు మేము పోరాడతామని ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య రాష్ట్ర కార్యదర్శి రాచేపల్లి శ్రీనివాసులు గారు, నేను దళితులైతేనేమి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రతి ఒక్క చాట గాని ఏందన్నా గాని కల్పించాలని, ఈ నిర్లక్ష్యం అనేది తీసేసి ఇప్పుడు దళితులకు మాత్రము ఎక్కడైనా గాని ప్రవేశించాలని చెప్పి కల్పించాలని చెప్పి మాట్లాడుతున్నాం. జై భీం, జై జై భీం.